బిఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఒక అద్భుతమైన తెలుగుదేశం పార్టీ అనే దానికంటే కూడా సామాజిక స్పృహతోటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దౌర్జన్యాలని, గత ప్రభుత్వం అనుసరించిన విధానాలకు వ్యతిరేకంగా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు భయపడే టైంలో కూడా వాళ్ళు వాళ్ళ గళాన్ని ఇప్పి వాళ్ళు ఎంతోమందిని చైతన్యవంతులు చేసి ఎంతోమందిని ఈ ఉద్యమంలో భాగస్వాములు చేసిన నాకు తెలిసిన అడిసిమల్లి శ్రీనివాసరావు కానీ, రాజేష్ గారు కానీ, అంకమ్మరావు గారు, వీళ్ళని ఈరోజు సత్కరించుకోవడం అనేది చాలా సంతోషం. ఆ ఐడియా అనేది సుధాకర్ గారికి రావటం, నేనేదో ఒక 2 డేస్ మా గురువుగారు శ్రీనివాసరావు మనం విశాఖపట్నంలో గడుపుదామంటే వచ్చాం. రాత్రి చక్కగా కిషోర్ గారు గెస్ట్ హౌస్లో కూర్చొని సరదాగా అన్ని రకాల భోజనాలు చేసి ఎంజాయ్ చేసాం. రాత్రి అనుకొని వీళ్ళు ఈ ప్రోగ్రాం సండే పెడదాం అనుకున్నారు. సండే మళ్ళా ఇంకొక రోజు ఈ పార్టీ అంటే కష్టం గురు, ఒకరోజు చాలు మనకి, రెండు రోజు ఈరోజు పెట్టుకోమంటే ఈరోజు ఈ హాల్ చూస్తూ ఉంటే ద వే దే ఆర్గనైజ్ ఇదంతా కూడా వీళ్ళు సమాజానికి చేసిన సేవకు నిదర్శనం. అలాంటి ఐడియా రావటం అనేది ఓ బిజినెస్ మ్యాన్గా అతను తలుచుకుంటే ఏ వంగల్పూడి అనిత హోమ్ మినిస్టర్కు సన్మానం పెట్టుకున్నాడు అనుకోండి, డెఫినెట్గా అతనికి బిజినెస్కి ఉపయోగపడుతుంది. లేకపోతే ఏ అచ్చెన్నాయుడు గారినో ఏ మంత్రి గారినో తీసుకొచ్చి ఓ సన్మాన కార్యక్రమం చేసుకున్నారంటే ఒక బిజినెస్ మ్యాన్ చూసేది ఆ యాంగిల్లో చూస్తాడు. ఆ కుర్రాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే వీళ్ళ ముగ్గురు వల్ల నా వల్ల 0 బెనిఫిట్. నా వల్ల ఏమన్నా కనీసం ఎప్పుడన్నా అమెరికా వస్తే భోజనం అన్నా పెడతానేమో, కానీ వీళ్ళ ముగ్గురు వల్ల మాత్రం 0. అలాంటి నిర్ణయం తీసుకొని ఈరోజు వీళ్ళని అవార్డు గ్రహీతలుగా వాళ్ళని సన్మానించుకోవటం అనేది, దానికి నన్ను కూడా గెస్ట్గా పిలవటం అనేది చాలా సంతోషం. ఎందుకంటే నాకు శ్రీనివాసరావు గారితో టీడీపీతోటే కాకుండా అమరావతి దగ్గర నుంచి మేమందరం సోషల్గా వెరీ యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యాం. అమరావతి లీగల్ బ్యాటిల్కి కూడా దగ్గర దగ్గర మేము 4 కోట్ల రూపాయలు లీగల్కి సపోర్ట్ చేసి ఉన్నాం అప్పుడు. ఎందుకంటే మాది మీ దగ్గర డబ్బులు లేవని కాదు, అప్పుడు మనకు అధికారం లేదు. అధికారం లేని రోజుల్లో పార్టీ దగ్గర డబ్బులు లేవు, రైతులు కూడా వాళ్ళందరూ వాళ్ళ చేతనైనంత వరకు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి దే లుకెట్ ఎన్ఆర్ఐస్ అయినప్పుడు కూడా మేము ముందుకొచ్చి మేమందరం కూడా దగ్గర దగ్గర 4 కోట్ల రూపాయలు లీగల్ ఫండ్కి కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నాం. 5 కోట్లు మా కృష్ణ గొంప గారు అని ఇక్కడే మీ ఎస్కోట్లో ఉంటాడు, వాడు 2 సంవత్సరాల క్రితమే నాకు శిష్యుడు. ఇప్పుడు చూడబోతే నేను ఆయన గురువు అని పిలుచుకోవాల్సి వచ్చేది ఉంది. ఒక రకంగా సంతోషం, ఎందుకంటే శిష్యుడు అనేవాడు గురువు కంటే మించిపోయి ఉన్నాడు అంటే చాలా సంతోషం. ఇక్కడ నాతో పాటే కాలిఫోర్నియాలో ఉండి గత 2 సంవత్సరాలుగా ఇక్కడ ఈ ప్రాంతానికి మూవ్ అయ్యి అయస్కోట కాన్స్టిట్యూన్సీలో దానికి శాసనసభ్యుడు అవ్వాలనే ఉద్దేశంతో అతను ఎన్నో సాక్రిఫైస్ చేశాడు. శాసనసభ్యుడు అవ్వాలని కాదు, ఎమ్మెల్యే ఉద్యోగం కావాలని కాదు, ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న ఈ దౌర్భాగ్య పరిపాలనలో దీన్ని అంతం చేయటంలో మనం కూడా భాగస్వాములు అవ్వాలని వచ్చిన ఎన్ఆర్ఐ ఒకడు మన మధ్యలో ఉండటం కూడా చాలా సంతోషం. అలానే వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఏ రకమైన పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు, మాకు కూడా అంతే. మేము కూడా ఇందాక గురుగారు చెప్పినట్టు 44 సంవత్సరాలు అయింది అమెరికా వెళ్ళి, కొడాలి నాని భాష కూడా మాట్లాడగలను ఇప్పటికి కూడా. ఎందుకంటే మేము ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగాం, ఇక్కడ ఫలాలను అనుభవించాం, ఇక్కడ డిగ్రీ చదువుకున్నాం, ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా కూడా. మేము చదువుకునే రోజులు అయితే $10, $20 ఉండేది ఉండేది ఫీజు. 10th క్లాస్కి, ఇంటర్మీడియట్కి, వీడికి 100 రూపాయల కంటే ఎక్కువ ఇప్పుడు ఫీజు కూడా కట్టి ఉన్నాం. అన్నీ ప్రభుత్వమే భరించింది. మేము అక్కడికి వెళ్ళి కంఫర్టబుల్గానే ఉన్నాం. ఉన్నప్పుడు మనం మాతృదేశానికి ఏదో చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో అయితే ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా ఎప్పుడూ కూడా
ఎన్ఆర్ఐఎస్ అనేది సర్వీస్ ఓరియంటెడ్గా జన్మభూమి కార్యక్రమాలని మన రాష్ట్రానికి సేవ చేయాలని ఇలా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం. ఏదో మాలాంటి కొంచెం పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళం ఈ రాజకీయాలతో అసోసియేట్ అయి ఉండేవాళ్ళమే, కానీ ఈ 24 ఎలక్షన్లో మాత్రం కొన్ని వేల మంది ఇట్స్ నవర్ నెవర్ అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి, మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎన్నికల్లో నేను ఆల్మోస్ట్ 98 నుంచి ఈ పార్టీ యాక్టివిటీస్లో ఉన్నా, అక్కడ ఉన్నా కూడా ఎప్పుడూ ఇంతగా ప్రతి ఒక్కడు ముందుకు రాలేదు. ఎందుకంటే అసలు ఇక్కడ ఏ రోజు చూసినా ఏదో ఒక అవినీతి దగ్గర నుంచి చూసుకున్నా, దౌర్జన్యం దగ్గర నుంచి చూసుకున్నా, ఏది చూసినా కూడా మా అందరికి బాధ కలిగించి ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. మీకు ఒక ఉదాహరణ చెబుతాను. ఈరోజు ఒక 4 గంటలప్పుడు గురువుగారు ఒక అర్ధగంట సేపు రెస్ట్ తీసుకోండి అన్నాడు. ఒక 84 ఇయర్స్ ఓల్డ్, మనందరం కూడా కన్సర్న్ కాదు, మనందరం ఇక్కడే ఉన్నాం విశాఖపట్నంలో, రేవంత్ రెడ్డి మధ్యలో చంద్రబాబు మధ్యలో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు, మనం పట్టించుకోవట్లేదు. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో న్యూస్ చూస్తాం, రేపు పేపర్లో. ఆయన మార్నింగ్ 7 o'clock లేచాడు ఈస్ట్ కోస్ట్ నుంచి చక్రధర్రావు కొడాలి అని. ఆయన కాల్ చేసి నాకు ఏదో మనసులో ఏదో బాధగా ఉంది అందుకని పిలిచాను అన్నాడు. ఏమన్నా నీకు బాధగా ఉంటే నన్ను పిలవడం ఎందురా బాబు ఈ టైంలో అంటే, కాదు ఈ తెలంగాణ వాళ్ళు ఏదో తిరుపతిలో భాగం కావాలంటున్నారంట, దీంట్లో భాగంగా కూరే నాయన అన్నీ గాసిప్రా బాబు, నువ్వు కంగారు పడకుండా నువ్వు రిలాక్స్గా పండుకో. ఎందుకు చెప్తున్నానంటే వీఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ దెన్ ద పీపుల్ లివింగ్ ఇన్ హియర్. ఎందుకంటే మేము దూరంగా ఉండటం వల్లే కావచ్చు, ఎక్కువ దూరంగా ఉండటమే మెయిన్ అయి ఉండొచ్చు కారణం. ఆయనకి 84 ఏళ్ళు ఉన్నాయి, ఆయన రిటైర్ అయిపోయాడు ప్రొఫెసర్గా అన్నీ చక్కగా. ఆయనకి నేను కొంచెం ఇలాంటి పెద్దవాళ్ళు ఎవరన్నా మాట్లాడితే ఓపిక్గా వింటూ ఉంటాను, అందుకని నాకు కాల్ చేస్తారన్నమాట చాలామంది, ఈజీగా ఫోన్ పికప్ చేస్తానని. అంత కన్సర్న్ తోటి ఎలక్షన్లో మేము అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసాం. ఏ ప్రతిఫలం ఆశించకుండా రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అదొక్కటే మాకు కావాల్సింది. మా అందరికీ పిల్లలు అందరూ వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతూ ఉంటారు, శుభ్రంగా సెట్ అయి ఉంటారు. కానీ ఏంటంటే ఈ దేశం మీద ఈ రాష్ట్రం మీద ఉండే అభిమానంతో మేము చేసాం, మేమేం ఆశించేసింది కూడా కాదు. ఒక మంచి వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని సరైన మార్గంలో పెట్టగలిగిన వ్యక్తి ఒక చంద్రబాబునని మా అందరికి ఇప్పుడు కాదు. నేను అమెరికా వెళ్ళిన రోజుల్లో కాలిఫోర్నియాలో బే ఏరియా అంటే ఒక 100 ఫ్యామిలీస్ ఉండే, అందులో 16 మంది డాక్టర్లు, ఓ 10-15 మంది ఏమో విజిటింగ్ ప్రొఫెసర్స్, ఒక 10 మంది ఏమో రెగ్యులర్ ప్రొఫెసర్స్ ఉండేవాళ్ళు. అక్కడ విశాఖపట్నం నుంచి మన లక్ష్మీపతి గారు అంటాళ్ళు, వీళ్ళు విజిటింగ్ ప్రొఫెసర్స్గా వచ్చేవాళ్ళు. వెరీ రేర్గా ఒక 100 ఫ్యామిలీస్ ఉన్నది, ఈరోజు చూస్తే 50,000 to 100,000 ఫ్యామిలీస్ అయినాయి. ఇట్ ఆల్ క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఆయన విజనరీ. నేనే ఉన్నా ఎంకామ్ చదవటానికి నేను భోపాల్ వెళ్ళి చదువుకొని వచ్చాను. నా తర్వాత ఇంజనీరింగ్ చదివేవాళ్ళు ఇప్పుడు అక్కడ చాలామంది ఉన్నారు, చిత్రదుర్గ కర్ణాటక వెళ్ళి చదువుకునేవాళ్ళు. అలాంటిది ఎడ్యుకేషన్ అనేది మన ముంగిట్లోకి తీసుకొచ్చి ప్రతి చోట కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయటం వల్లే ఈరోజు అమెరికాలో పర్ క్యాపిటా ఇన్కమ్లో తెలుగువాడు అగ్రగామిగా ఉన్నాడు అంటే దానికి కారణం చంద్రబాబు. దాంట్లో ఏ రకమైన సందేహం లేదు. ఏ ఫ్యామిలీ అయినా కానీ 300 to 500 సంపాదించే స్టేజ్లో ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు. అనివార్య కారణాల వల్లే కానీ నీ పొలిటికల్ రీజన్స్తో ఒకసారి పవర్ కోల్పోవడంతో రాష్ట్రం అనేది ఒక 20 సంవత్సరాలు వెనక్కిపోయిందని మేమందరం బిలీవ్ చేస్తాం. అలా మేమందరం కష్టపడి కూడా మా చేతనైనంత వరకు, దీంట్లో ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు మనందరం కూడా ఉడతా సహాయం లాగానే అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. వాళ్ళు రాజకీయ నాయకులు ధైర్యం చేసి ముందుకెళ్ళి కంటెస్ట్ చేసి ఫైట్ చేశారు, మనందరమే మన చేతనైనంత వరకు మనం సపోర్ట్ చేసి గెలిపించాం. ముఖ్యంగా ఈరోజు మనం సన్మానించుకునే వాళ్ళు వీళ్ళు చాలా గొప్పవాళ్ళు,
ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాడు, ఫైట్ చేస్తాడు, మాట్లాడతాడు. వీళ్ళకి ఏ ఆశ లేకుండా ఒక మంచి సమాజం ఏర్పడాలి, ఒక మంచి నాయకుడి చేతిలో ఈ రాష్ట్రం ఉండాలి అని ప్రజల్ని చైతన్యపరిచిన వాళ్ళలో నాకు తెలిసి అడుచుమల్లి శ్రీనివాసరావు ఇక్కడే కాకుండా మాకు ఎన్ఆర్ఐస్గా మా టీమ్స్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళందరూ మా జూమ్ మీటింగ్స్కి వాటికి అపీర్ అయ్యి ఎన్ఆర్ఐస్ను కూడా మోటివేట్ చేసి వీళ్ళందరూ కూడా చాలా సర్వీస్ చేశారు. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. అలాంటి వాళ్ళని ఈరోజు ఇక్కడ మనం సన్మానించుకోవటం అనేది మనందరికీ గర్వకారణం. తెలుగు ఇంతటితో ఆగకుండా కూడా ఫ్యూచర్లో కూడా వీళ్ళందరూ ఇదే రకంగా రాష్ట్ర అభివృద్ధికి కూడా తోడ్పడతారని మేము కూడా ఎన్ఆర్ఐ అందరం కూడా తప్పకుండా రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఇదే విధంగా ఎన్ఆర్ఐస్ మరలా కూడా ఇన్వాల్వ్ అవుతారు. మేమందరం కూడా ఈ రాష్ట్రం మరలా గాడిలో పడి ఒక రకమైన అభివృద్ధి పదంలో నడిచే విధంగా మేమందరం కూడా ఉంటామని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు కూడా ముఖ్యంగా సుధాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.